తీస్తాడో లేదో తెలియని సినిమాకు పబ్లిసిటీ ఎక్కువ అన్నట్టు తయారైంది వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ వ్యవహారం. ఆర్జీవీ రిలీజ్ చేసింది ఒక్క పోస్టర్, పెట్టింది ఒక్క ప్రెస్ మీట్ మాత్రమే. కానీ వివాదాలు మాత్రం కుప్పల తెప్పలుగానే వస్తూనే ఉన్నాయి. సీనియర్ మంత్రుల నుంచి త్వరలో రాజకీయ అరంగేట్రం చేసే వాణి విశ్వనాథ్ వరకు అందరూ వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు. మరోవైపు ట్విట్టర్ లో కౌంటర్ను పేల్చుతూనే ఉన్నాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వివాదం రగులుతూనే ఉంది. సినిమా తీయాలనే ఆలోచన వెంటనే విరమించుకోవాలని నటి వాణి విశ్వనాథ్ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు దేవుడులాంటి నటుడని, ఆయనకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తామంటే ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. అవసరమైతే ఆర్జీవీ ఇంటి ముందు ధర్నా చేయటానికి కూడా సిద్ధమని వాణి విశ్వనాథ్ ట్విట్టర్లో ప్రకటించారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన వాణి విశ్వనాథ్ ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారు. తెలుగుదేశం తరఫున పోటీ చేసే ఆలోచన ఆమెకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే వాణి విశ్వనాథ్ ఆర్జీవీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడంతో రాజకీయ అరంగేట్రం ఖాయమైందని తెలుస్తోంది. వాణి విశ్వనాథ్ ఆరోపణలపై ఆర్జీవీ కూడా తనదైన శైలిలో సెటైర్లు పేల్చాడు. వాణి విశ్వనాథ్ ధర్నా చేయటానికి తనకు అసలు ఇల్లే లేదని, రోడ్లపై తన వెనుక తిరుగుతూ ధర్నా చేస్తే హీరోయిన్ కాళ్లు కందిపోతాయంటూ ట్వీట్ చేశారు. వాణి విశ్వనాథ్ లాంటి అప్కమింగ్ పొలిటీషియన్లు రాముపై గరంగరంగా ఉంటే అమర్నాథ్ రెడ్డి లాంటి సీనియర్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం రాము ఏదో చేస్తుంటాడని, అతన్ని పట్టించుకోవటం వేస్ట్ అంటూ తేల్చేశారు. అతనేం పని చేస్తాడో అతనికే తెలియదు చేసినంత వరకు. కాబట్టి ఆయన ఏం రాస్తాడో ఏం చేస్తాడో వేసి చూడాల్సిందే కదా వర్మని. అయితేనే సినిమా తీసుకుంటే, సినిమా తీస్తే అదే ఆయన తీసిన సినిమానే మొత్తము అదే పార్లమెంట్లో చట్టమా ఆయన తీసింది. తీసుకుంటాడు, నచ్చిన సినిమా తీసేది వాడి ఆనందానికి తీసుకుంటాడు, ఇతని ఆనందానికి ఇతను తీసుకుంటాడు. అంటే ఈయన మనసులో ఏముందో అది తీసేస్తే ప్రజలంతా ఆయన మనసుకు అనుగుణంగా వెళ్ళిపోతారా? అట్లా చేసేటట్టుకుంటే అందరూ సినిమాలు తీసుకుంటారు. రాజకీయాలు ఎందుకు చేయాలా? ఏదో సెన్సేషన్ కావాలా? వ్యాపారం ఎట్లుండాలంటే ఏదో ఒకటి మంచి కానీ చెడ్డ కానీ, మంచికి ఒక రకమైనటువంటి ప్రచారం, చెడ్డకు ఒక రకమైన ప్రచారం, ఆ రెండు ప్రచారాలు చేసుకుంటామంటే వాళ్ళు దే ఆర్ ఫర్ బిజినెస్. మరోవైపు లక్ష్మీ సెంటీఆర్ లో నటించడంపై రోజా క్లారిటీ ఇచ్చారు. ఎప్పటి వరకు సినిమాలో నటించమని తనను వర్మ సంప్రదించలేదని, ఒకవేళ అడిగితే అప్పుడు ఆలోచిస్తానంటూ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఏ సినిమాలో నటించడం లేదంటూ రోజా తేల్చేశారు. చాలా వస్తాయండి పుకార్లు, రోజా అంటేనే పుకార్లు షికార్లు చేస్తూ ఉంటాయి. సో నేను ఆల్రెడీ హీరోయిన్ గా 150 సినిమాలు చేశాను కాబట్టి, సో ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర అన్నప్పుడు లక్ష్మీ పార్వతి గారిది మెయిన్ రోల్ కాబట్టి నేను చేస్తానన్న ఆలోచనలో చాలా మంది ఉంటారు. అండ్ వర్మ గారి ప్రెస్ మీట్ వల్ల కూడా కొంతమందికి ఆ యొక్క అనుమానం కూడా కలిగింది. నన్నైతే ఇంతవరకు అడగలేదు, నేను ఇంకా దాని గురించి ఆలోచించలేదు, ఎందుకంటే సినిమాలు మానేసి చాలా రోజులైంది. సో నన్ను అడిగినప్పుడు కావాలంటే ఆలోచిస్తాను. పోస్టర్ విడుదల చేసినప్పుడు మొదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ వివాదం అలా సాగుతూనే ఉంది. సినిమాలో కంటెంట్ ఏముంటుంది అనే దానిపై వర్మ ఇంకా ఏమీ తేల్చుకోలేదు. అప్పుడే టీడీపీ నుంచి దాడి మొదలయ్యింది. గతంలో కూడా ఇలాంటి వివాదాలతో తన సినిమాలకు పాపులారిటీ తెచ్చుకున్న వర్మ ఈసారి కూడా అదే రూట్లో వెళుతున్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ను నిత్యం వార్తల్లో ఉంచగలుగుతున్నాడు వర్మ.